మీరు ఒకనాడు చేసినటువంటి ఒక ప్రార్థన, అంటే మతోన్మాదులు యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకముగా పనిచేస్తూ సువార్తను అడ్డుకుంటున్నటువంటి వారు సర్వనాశనం అయిపోవాలని చేసినటువంటి ఒక ప్రార్థన ఉన్నది. ఈయన పర్సనల్గా ఉన్నప్పుడు చేసేటువంటి ప్రార్థన ఇది. అందరి లోపలికి వచ్చి మనమందరం ఏకం కావాలంటాడు. ఇండివిజువల్గా ఉన్నప్పుడేమో ఈ విధంగా ప్రార్థన చేశాను ప్రార్థన, అంటే క్రైస్తవ సమాజంలో ఉన్నప్పుడు ఇది ఈ బోధ చేస్తాడు వాళ్ళని ద్వేషించమని. మళ్ళీ మనందరం ద్వేషించమని చెప్పాను, హిందువులను ద్వేషించమన్నా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఆ ప్రార్థనలో తప్పు, మనం నాశనం అయిపోవాలని, అన్ని మతాలు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. అన్ని మతాలు నాశనం అయిపోవాలని అన్నా నా చూపించమనండి అనలేదు. ఆ మాట వాడలేదు. మతం పేరిట మానభంగాలు హత్యలు చేసే వాళ్ళని దేవుడు శిక్షించాలని అప్పుడు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. అర్థమైందా? మతం పేరిట ఇప్పుడు ఆసిఫా బాను ఒక ముస్లిం బాలిక, 8 ఏళ్ల బాలిక, జమ్మూలో ఆమెను ఒక దేవాలయ గర్భగుడి లోపల బంధించి 8 రోజులు ఒక ముగ్గురు, ఒక పోలీస్ అధికారి కొడుకు, ఎమ్మెల్యే కొడుకు, ఒక లోకల్ రాజకీయ నాయకుల కొడుకు, వాళ్ళు 8 రోజులు కలిసి మానభంగం చేసి బయటికి వెళ్ళి చెప్తుందని తల మీద రాళ్ళతో కొట్టి ఆమెను చంపేశారు. వాళ్ళు నాశనం కావాలని ఇప్పటి నేను కోరుకుంటున్నా. ఎటువంటి చావు చావాలంటే వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు, వాళ్ళు కొమ్ము కాసిన వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి. ఇంకొకటి ఎవడైనా పరాయి ఆడపిల్లని బలవంతం చేయాలంటే వణికి చావాలి. అలాంటి చావు వాళ్ళు చావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒక మనిషిని, నాకు మానవత్వం ఉంది. ఆ రోజు ప్రార్థన చేసింది వాళ్ళ గురించి. అటువంటి వాళ్ళు, అటువంటి పనులు ఎంతమంది నాశనం కావాలి. వాళ్ళు ఏ మతమైనా కావచ్చు, ఎవరైనా కానీ, క్రైస్తవులైనా సరే, క్రైస్తవులైనా సరే. ఇప్పుడు జయ శ్రీరామ్ అనుకుంటూ మానభంగాలు చేసేవాడు రామునికి చెడ్డ పేరు తెస్తున్నాడు, కనుక వాడు ఉండకూడదు. అల్లాకే నాంపే అని ఇంకో మానభంగం చేస్తే అల్లాకు చెడ్డ పేరు తెస్తున్నాడు, వాడు ఉండకూడదు. జై క్రీస్తు అని ఎవడైనా మానభంగం చేస్తే వాడు నాశనం కావాలి. దేవుని పేరిట నేరాలు చేస్తున్న వాళ్ళను నేను ఆనాడు శపించాను, ఇప్పుడు శపిస్తున్నాను. హిందూ సమాజం అంతా నశించాలని లేదే వాళ్ళు ఇప్పుడు ఈ మాటను ఇదే విధంగా తీసుకుంటున్నారు. ఎట్లా తీసుకుంటారు? అక్షరాలు నేను పలికినట్టు చూపించమనండి. ఓకే, హిందువులందరు నాశనం కమ్మని అన్నట్టు ఒక్క మాట చూపించానండి. పోని ఆసిఫా బాను నా విధంగా 8 రోజులు మానభంగం చేసి చంపడం మంచిదని హిందూ సమాజం అంతా ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు. వీళ్ళు నాశనం కావాలని పూజలు చేసే హిందువులే ఉన్నారు. నీలాంటి వాళ్ళు అసలు మన మతానికి చెడు పేరు తెస్తున్నారు రాని. ఆనాటికి ఈనాటికి ఒకటే, హిందువులు నాశనం కావాలని ఎప్పుడని లేదు, ముస్లింలు నాశనం కావాలని. హిందువులందరూ మతోన్మాదులు కాదు. హిందువులలో వేరే మతాల వాళ్ళని గౌరవించాలి బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు సాయిబాబా శిష్యులు ఉన్నారు, వాళ్ళు హిందువులు గారా? సాయి కృష్ణ, సాయి రాము, కృష్ణ సాయి, ఆ సాయి మొత్తం పెట్టుకుంటారు. ఆయన ఒక ఫకీరు, ఆయన మసీదులో దీపాలు వెలిగించారు నీళ్లు పోసి. ఆయన హిందువా లేకపోతే ముస్లిమా? సబకా మాలిక్ ఏఖాయ్ అని చెప్పాడు ఆయన షిరిడి సాయిబాబా గారు. అది హిందుత్వం అంటే. అట్లాంటి వాళ్ళు ఆసిఫ్ బాను మానభంగం చేసి చంపడం మెచ్చుకుంటారా, ఒప్పుకుంటారా? ఏంటి వాళ్ళు మాట్లాడేది? నేను ఆనాడు కాదు ఏనాడు కాదు, నేను చేసిన ప్రార్థనకి ఇప్పటికి కట్టుబడి ఉన్నా. రామ అని కానీ, అల్లా అని కానీ, యేసు అని కానీ, ఏ దేవుని పేరైనా ఎత్తుకుంటూ ఒకడు మానభంగం చేసే నికృష్ణుడు ఉంటే వాడు సర్వనాశనం అయిపోవాలి. ఇది నా ప్రార్థన, నాశ ఇప్పటికీ చేస్తున్నా ప్రార్థన. ఓకే, చేస్తాను, బతుకున్నంతకాలం చేస్తాను. ఓకే ఓకే.